పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇప్పటివరకు మీరు మాతో ఉండి నడిపించారు అయ్యా. ఎంతోమంది టీవీ కార్యక్రమాలు చూసి ప్రార్థన అంశాలు కోరారు. అన్నదానములు, టీవీ కార్యక్రమములు సహకరిస్తున్న ఈ బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు. తగిన ప్రతిఫలం మీ బిడ్డలకు కలుగునుగాక. ఈ బిడ్డలు ఇస్తున్న ప్రోత్సాహాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఆ బిడ్డల జీవితాల్లో మీరు చేస్తున్న మేలును బట్టి మీకు స్తోత్రాలు. ఇంకా సమృద్ధిని బిడ్డలకు కలుగునుగాక. టీవీ ముందు కూర్చొని వాక్యం నుంచున్న ఈ బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి మీరే మాట్లాడి బిడ్డలను బలపరిచి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి నా నిండు వందనాలు. మా అందరు బాగున్నారుగా. సరే, ఏది ఏమైనా ఇక్కడ మనం చదువుకున్న భాగంలో ఈరోజు మన అంశం ఏంటి అంటే, నెమ్మది కలిగి బ్రతకాలంటే. నెమ్మది అనేది మనుషులకి చాలా కరువు అయిపోయింది. ఎవరిని చూసినా ఏదో రకమైన ఆందోళన, ఏదో రకమైన బాధ, ఏదో రకమైన ఇబ్బంది, మనసులో వేదన, గుండెంతా భారం, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు, అవి కొన్ని కొన్ని స్వయంగా వారికి వారే తెచ్చుకుంటారు. కొన్ని కొన్ని ఇతరుల ద్వారా కలుగుతూ ఉంటాయి. మరికొన్ని సాతాను శక్తుల ద్వారా, దేవునికి వ్యతిరేకంగా పనిచేసే దురాత్మల ద్వారా మనిషికి నెమ్మది లేకుండా పోతుంది. మరికొన్ని ఇబ్బందులు, మరికొన్ని శ్రమలు, బాధలు నమ్మిన వారిని బట్టి, కుటుంబ సభ్యుల వలన, స్నేహితుల వలన, ఇరుగు పొరుగు వారి వలన మనకి నెమ్మది లేని పరిస్థితులు వస్తూ ఉంటాయి. కొన్ని కొన్ని కుటుంబాలు, కుటుంబాలే ఈ రోజున నెమ్మది లేకుండా బ్రతుకుతున్నాయి. కారణం, వాళ్ళకి సరైనటువంటి రెమిడెన్స్ దొరకక, సరైన వేలో వాళ్ళు ప్రయాణం చేయక, కొంతమంది కారణం తెలియక, కొంతమంది కారణం తెలిసినా దాని ప్రకారం అవలంబించక, మరికొంతమంది అది కష్టం అని నమ్మకుండా, మరికొంతమంది నిరాశలో ఇక నా బ్రతికింతే, నా స్థితి ఇంతే, నేనేం చేయలేను, నేను ఎక్కడికి వెళ్ళలేను, ఇక నా పరిస్థితి ఇక బతుకంతా ఇంతే అన్నట్లుగా నిరాశలో ఉన్నటువంటి ఎంతో మంది ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడే మాట ఏంటంటే, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, దిగులు చెందాల్సిన అవసరం లేదు, నిరాశ చెందాల్సిన అవసరం లేదు, నేను నీకు సహాయం చేస్తాను అనే ఒక సజీవమైన దేవుడు నీతో ఉన్నాడు, దావీదుతో ఉన్నాడు. ఇతని కూడా సొంత వారి ద్వారా, శత్రువుల ద్వారా ఎన్నో శ్రమలు వచ్చాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చాయి, ఎన్నో బాధలు వచ్చాయి. చంపడానికి, తరమడానికి ఆయన నీతిగా బ్రతుకుతున్నా, ఒక జోలికి వెళ్ళకపోయినా వాళ్ళే కల్పించుకుని పరుగులు తిప్పించేటువంటి ఆ పరిస్థితి వచ్చినప్పటికీ, ప్రియమైన దేవుని బిడ్డలారా, నెమ్మది పొందుకున్నాడు. మాట్లాడే దేవుడి దగ్గర ప్రార్థన చేసి, మనం బ్రతకడానికి ఆహారం ఎంత ముఖ్యమో, మన ఆత్మ దేవునిలో బ్రతకడానికి కూడా ప్రార్థన అంతకంటే ముఖ్యం. దేవుని వాక్యం చెప్తుంది, శరీరకంగా చనిపోయినా పర్వాలేదు కానీ ఆత్మీయంగా గనక చనిపోయినా, బలహీనమైనా, అది చాలా భయంకరమైన స్థితిలోనికి వెళుతుంది అని. కారణం ఏంటంటే, ఈ శరీరం మట్టిలో నుండి వచ్చింది, మరలా తిరిగి ఆ మట్టిలోనికే వెళ్ళిపోతుంది. కొంతమంది సుఖపడతారు, కొంతమంది బాధపడతారు, కొంతమంది మంచిగా ఉంటారు, కొంతమంది చెడ్డగా ఉంటారు. రకరకాల కులాల్లో, మతాల్లో, పదవుల్లో, పదవి లేకుండా ఉన్నవారు ఉంటారు. ఏది ఏమైనా ప్రతి ఒక్కరూ మట్టిలోనికి పోవాల్సిందే.
కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ తర్వాత నిజమైనటువంటి జీవితం ఉందని చాలా మందికి తెలియక నేను చచ్చిపోతే బాగుండు, నేను ఆత్మహత్య చేసుకుంటే బాగుండు, ఈ లోకంలో నాకేముంది అనుకుంటూ చాలా మంది, పోయిన వారంలో నాకు ముగ్గురు అలాంటి వారు తగిలారు. ఈ నెమ్మది లేని పరిస్థితుల్లో జనాలు అటు ఇటు పరిగెడుతూ ఉంటారు. వాళ్ళకి ఫోన్ చేస్తారు, వీళ్ళకి ఫోన్ చేస్తారు, వాళ్ళకి సలహా అడుగుతారు, వీళ్ళు సలహా అడుగుతారు, వాళ్ళకు తోచింది వాళ్ళు చేస్తూ ఉంటారు. ఏమీ అర్థం కాక వ్యర్థంగా వాళ్ళ ఆలోచనలన్నీ కూడా ఒక మైండ్ బ్లాక్ అంటారే అలా అయిపోతూ ఏం చేయలేని పరిస్థితుల్లో ఉంటారు. ఒకట మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో మనకి ఎన్ని కోట్లు ఉన్నా, ఎంత ధనం ఉన్నా, ఎన్ని ఆస్తులు ఉన్నా తినేది ఆ దుప్పటి మెతుకులేవి. చక్కగా హాయిగా తిన్నది అరిగి హాయిగా అరిగిన తర్వాత చక్కగా నిద్ర పట్టే పరిస్థితి ఉంటే మన కోట్లతో సంబంధం లేదు. ఒకవేళ డబ్బులు మనకి దేవుడు గ్రహించి ధనాలు ఆస్తులు అంతస్తులు ఇస్తే వాటిలో కొంతైనా దేవుని కొరకు మనం వాడితే, పేదల కొరకు వాడితే ఎంతో అందులో తృప్తి దేవుడు చెందుతాడు, మనకు కూడా ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు, మనం హ్యాపీగా ఉంటాం, మన వెనకాల ఉన్నవారు కూడా హ్యాపీగా ఉంటారు. చాలామంది తల్లిదండ్రులకు చాలామంది పిల్లలకు విషయం తెలియక ఈ లోకంలో ధనమే ధనమే సంపాదించడమే, ప్రార్థన లేకపోయినా పర్వాలా, మందిరం లేకపోయినా పర్వాలా, కేవలం ధనాన్ని సంపాదించుకోవడానికి మాత్రమే ధనం కోసమే అన్నట్లుగా పుడుతూ ఉంటారు. కానీ ఆ ధనం పోయిన రోజున వాళ్ళ జీవితాలు నిరాశలోకి వెళ్ళిపోతాయి. డబ్బు శాశ్వతం కాదని గుర్తుపెట్టుకోండి. ఈ రోజున 100,000 రూపాయలు మన దగ్గర ఉన్నాయి అంటే రేపు పొద్దున చిన్న టైఫాయిడ్ ధర వచ్చే ఏదైనా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళామంటే ఆ 100,000కు ఇంకొక 100,000 అప్పు అయ్యే పరిస్థితులు ఈ రోజున దాపరిస్తూ ఉన్నాయి. కనుక ఆరోగ్యం దేవుడు ఇవ్వాలి, కాపుదల దేవుడు ఇవ్వాలి, మనం సంపాదించుకున్నది నిలబడాలంటే ఆయన సహాయం కావాలి. ఆయన సహాయం లేకుండా 1985 నుండి 1996 వరకు ఆయనతో సంబంధం లేకుండా, ఆయన హెల్ప్ లేకుండా రోజుకి 1500 నుంచి 2000 రూపాయలు అప్పట్లోనే సంపాదించేవాడిని. దాదాపుగా 35 సంవత్సరాల క్రితమే అంత సంపాదించేవాడిని. ఈ రోజున అది చాలా దాదాపు రోజు నెలకు 100,000 పైనే సమానం. అయినప్పటికీ ఏమీ నాకు 1 రూపాయి మిగలేదు, ఎందుకంటే దేవుని ఆశీర్వాదం ఆ సంపాదన మీద లేదు, దేవుని దీవెన దాని మీద లేదు. కనుక నాకు నిరాశ మిగిలింది. ఆ రోజున ఉన్నాయన్నీ పోయాయి, నాతో జలసాలు చేసిన వాళ్ళందరూ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయారు. కానీ నేను ఒక్కడనే ఒంటరైపోయాను, మా అమ్మ ఆరోగ్యంతో బాధపడుచున్న సమయంలో చచ్చిపోతే పోదేమో అని అనుకున్న సమయంలో దేవుడు నాతో మాట్లాడాడు. చనిపోవడానికి కాదు నిన్ను బ్రతికించింది, నువ్వు నా మాట విను, నువ్వు నా మాటకు లోబడు, అప్పుడు నీ పట్ల నేను అద్భుత కార్యం చేస్తాను అని వెంటనే మందిరానికి వెళ్ళాను. నా వ్యాపారాలు పక్కన పెట్టాను, పగలు రాత్రి 3 రోజులు ఉపవాసం ఉండి దేవుని మందిరంలోనే ఉండి నా పాపాలన్నీ ఒప్పుకొని అప్పుడప్పుడు పాస్టర్ గారిని తిట్టేవాడిని, ఆయనతో సమాధాన పడి ఆయన క్షమాపణ అడిగి 3 రోజులు మందిరంలోనే పగలు రాత్రి ప్రార్థన చేసుకుని దేవుని దగ్గర తీర్మానం చేసుకున్నాను. అయ్యా నీకు సాక్షిగా నేను బ్రతుకుతాను. ఆ రోజు మొదలుకొని ఆ తర్వాత ఎన్నో వ్యాపారాలు దేవుడిచ్చాడు. వ్యాపారాలు అడ్డం పెట్టుకుని, ఫంక్షన్లు అడ్డం పెట్టుకుని దేవుని మందిరాన్ని ఎప్పుడూ నేను నిర్లక్ష్యం చేయలేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా విశ్వాస జీవితంలో ఉండగానే ఆదివారం నాడు ఏ ఫంక్షన్కి లేవని కాదు. మా వాళ్ళు ఎవరు మా ఇంటి దగ్గర వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళు రాకుండా ఎందుకున్నారు, వాళ్ళు అన్ని ఫంక్షన్లకు వస్తారే, ఇంకెవరు ప్రార్థన చేయట్లేదా, ఇక మొత్తం దేవుడేనా, రకరకాలుగా నిందలు అవమానాలు. రేపు మీ ఇంటికి మేము రావద్దా, నువ్వు అందులో కలిసిపోయావా, నువ్వు అందులో దిగిపోయావా. అదే సమయంలో నేను నా జీవితం పాడైపోయి నా డబ్బులన్నీ పోయి నా స్థితిగతులన్నీ మారిపోయినప్పుడు ఏ బంధువులు ఏ కులస్తులు ఏ మతస్థులు కూడా నన్ను ఆదుకోలేదు. సజీవుడైన దేవుడు నాకు నెమ్మదినిచ్చాడు. ఆందోళన ఆందోళన ఆందోళన, ఎప్పుడే అప్పులోడు వస్తాడో, ఎప్పుడే రోజువారీడు వస్తాడో, ఎప్పుడు వడ్డీలోడు వస్తాడో, ఫోన్ చేస్తాడో. నాకు 2002లోనే నాకు సెల్ ఫోన్ ఉంది. అప్పుడులో
ఒక సిడిఎంఏ ఫోన్ 7,000 రూపాయలు, 6,850 రూపాయలు నా వ్యాపారాలకు అవసరమని అప్పట్లోనే 2002 నుంచి నేను ఫోన్ వాడుతున్నా. అంటే దాదాపుగా ఇప్పటికి 22 సంవత్సరాలు అయింది నేను ఫోన్ వాడటం మొదలెట్టి. ఎప్పుడు ఎవరు ఫోన్ చేస్తాడో అనే భయం, అలా ఆందోళన, నెమ్మది లేని బ్రతుకుతలేను. నేను ఉన్నప్పుడు యేసు క్రీస్తు నన్ను పట్టుకున్నాడు. నెమ్మది లేని బ్రతుక్కి నాకు సమాధానాన్ని, శాంతికరమైన జీవితాన్ని ఇచ్చాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, చాలా మంది ఆయన దగ్గరికి రావడానికి, ఆయన నమ్ముకోవడానికి కొలమాట వస్తుంది, మతమతం వస్తుంది. వాళ్ళున్న పొజిషన్, వాళ్ళున్న వ్యాపారం, వాళ్ళకున్న ఉద్యోగం, వాళ్ళకున్న అన్ని అడ్డం వస్తున్నాయి. ఎన్ని అడ్డంకులు వచ్చినా నువ్వు దేవునికి ఇంపార్టెన్స్ ఇచ్చి చూడు, నువ్వు దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఇచ్చి చూడు. నేను అప్పుడు ఇప్పుడు ఒకటే చెప్తా, నేను ఆ రోజున ఆయన సన్నిధికి ప్రాధాన్యత ఇచ్చాను. ఈ రోజు నేను చేస్తున్న ఈ పని ప్రపంచంలో ఏ ఉద్యోగం కూడా పనికిరాదు. ఏ ఉద్యోగస్తుడైనా, ఎంత పెద్దోడైనా, వాళ్ళకి ప్రార్థన కావాలి. వాళ్ళకి ప్రార్థన చేసేటువంటి భాగ్యవంతుడుగా నన్ను దేవుడు చేశాడు. హల్లెలూయా. ఒకసారి మంగళగిరి జడ్జి గారు ఫోన్ చేశారు, ఒకసారి సంగారెడ్డి జడ్జి ఫోన్ చేసింది, మేరమ్మ. జడ్జికి నెమ్మది లేదు, అందరికీ న్యాయం చెప్పేవాడికే నెమ్మది లేదు. అలాంటి వారికి కూడా దేవుడు కావాలి. నేను అనుకున్నాను, దేవా ఎందుకు పనికిరాని నా జీవితాన్ని నీకు సమర్పించుకొని నమ్మకంగా ఒక్క సంఘంలోనే 10 సంఘాలు మరలా 10 మంది దగ్గరికి తిరగల నా ఆత్మీయ తండ్రికి చెప్పకుండా అడుగు బయటకు వెళ్ళి కనీసం మీటింగ్లు కూడా వెళ్ళేవాడిని కా. దేవుడు నమ్మకత్వాన్ని చూస్తాడు, దేవుడు మన శ్రమను చూస్తాడు. అదే సమయంలో మందిరాన్ని ఊడ్చేవాడిని, చాపలేసేవాడిని. నాకు డ్రమ్ము కొడతాం కూడా అప్పుడు రాదు, ఇప్పుడు రాదు. డ్రమ్ము కొడతాం కూడా రాదు, కనీసం కొట్టేవాళ్ళు రెడీ చేసి పెట్టేవాడిని. ఎన్నోసార్లు నా అనుభవ సాక్ష్యాలు మీకు చెప్పినా, మీలో కొంతమందికి ఆయన అట్టాగే చెప్తాడులే, నేను ఎట్టాగే ఉండాలి అనుకుంటున్నారే తప్ప, నేను ఎందుకు చేయకూడదు, ఆ పౌరుషం రాదు, నన్ను తిడుతున్నాడు, నన్ను అంటున్నాడు అనే పౌరుషాలు గనక మనకు వస్తాయి. కానీ పౌరుషం ఉండొచ్చు, కానీ మంచి చేసే పౌరుషంగా ఉండాలి. హల్లెలూయా. నేను మంచిగా ఉండాలి, నేను దేవుని పనిలో వాడబడాలి, నేను దేవుని పని చేయాలి, దేవునికి నమ్మకంగా ఉండాలి, దేవునికి దగ్గరగా ఉండాలి, దేవునికి సమీపంగా ఉండాలి, సంఘంలో ఒక మంచి పాత్ర పోషించాలి అనేటువంటి పౌరుషం రావాలి. కానీ సంఘాన్ని చెడగొట్టే పౌరుషం, ఆ అడ్డదారులు చెడ్డదారులు చూస్తున్న పౌరుషం వల్ల ఏమాత్రం ఉపయోగం లేదు. ఎక్కడైనా ఉద్యోగం చేయి, ఒకే చోట చేసేవాడికి విలువ, 10 రకాల 10 చోట్ల మారేవాడికి విలువ ఉంటుందా? కనుక నిలకడైన బుద్ధి దేవుడిచ్చేది, అది మనం కూడా మన మైండ్ పెట్టి ఆలోచన చేయాలి. ఎక్కడైతే మేలు పొందుతున్నామో, ఎక్కడైతే దేవుని సన్నిధిలో ఉంటామో, ఎక్కడైతే దేవుని మనల్ని ఎదిగేటట్లుగా రక్షణలోనికి ఎక్కడైతే దేవుడు మనల్ని నడిపించాడో, ఎక్కడైతే మన ప్రార్థన ఆలకించి మన కొరకు ప్రార్థన చేస్తున్నారో, ప్రార్థన చేసుకోమని చెప్తున్నారో, అలాంటి పరిస్థితులు ఉన్నటువంటి సంఘంలో మనం ఉంటాం క్షేమం. అలాగే టీవీ చూస్తున్న బిడ్డలారా, మీ కానుకలు కాదు, మీరు దేవుల్లో పర్ఫెక్ట్గా ఎదగాలి, ఆత్మీయంగా బలపడాలి, మీరు బాగుపడాలి, అనేక మందిని బాగు చేయాలనే ఉద్దేశమే తప్ప, మీరు ఏదో పంపాలి లేదా మీరు పంపకపోతే టీవీ కార్యక్రమాలు ఆగిపోతాయి అని చెప్పి నేను ఎప్పుడు ఆలోచన చేయలేదు. మీరేదో పంపుతారని, మీరేదో ఇస్తారని నేను టీవీ కార్యక్రమాలు ప్రారంభించలేదు. టీవీ కార్యక్రమాలు ప్రారంభించి 12 సంవత్సరాలు అయింది ఇప్పటికీ. ఏనాడు కూడా దానికోసం నేను ఎత్తుకున్నా, బాధపడినా, ఈ పరిచర్య చాలా భారపరితంగా ఉంది. ఈ వారం మీరు పంపితే తప్ప వచ్చే వారం నేను టీవీలో కనపడను, నా ప్రోగ్రాం రాదు. ఈ భారపరితమైన పరిచర్యకి మీరు డబ్బులు బాలంగా పంపండి అని నేను ఏనాడు మిమ్మల్ని నా జీవితంలో నా సర్వీసులో అడగలేదు. ఒకవేళ ఆ పరిస్థితి వస్తే నేనే ఆపేస్తానే తప్ప, దేవుడు ఎప్పుడు ఆ పరిస్థితి రానీయుడు. హల్లెలూయా. దినదినము దేవుడు పెంచుతూనే ఉన్నాడు, దినదినము ఇంకా
ఇవి పరిచర్యతో పాటు 5 సంవత్సరాల నుంచి అన్నదానాలు చేయడానికి కూడా దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. కారణం ఆయన నాకు ఇచ్చిన, మా సంఘానికి ఇచ్చిన, మనందరికి ఇచ్చినటువంటి ప్రార్థనను ప్రేమించే మనసు. తినడం మనమే కాదు, ఇతరులు కూడా పడతానే. ఇక్కడ దావీదు దేవుని నమ్ముకున్నాడు, దేవుని మీద ఆధారపడ్డాడు. నాకు దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత నెమ్మది కలిగాను అని చెప్పి ఇక్కడ దావీదు చెప్తూ ఉన్నాడు. నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనముగా ఉన్నది, ఆయన వల్ల నాకు రక్షణ కలుగును. రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇందాక చెప్పాను కదా, చనిపోయిన తర్వాత ఒక జీవితం ఉంది, ఆ జీవితంలో రక్షణ పొందినవాడు అనగా యేసుక్రీస్తుని నమ్ముకుని ఆయన రక్తంలో కడగబడిన వాడు పరలోకానికి వెళతాడు. కడగబడకుండా ఇంకా నమ్మకుండా పాపంలోనే జీవిస్తూ పాపంలోనే లోకాన్ని విడిచిపెడితే వాడు రక్షణ కాదు, నరకానికి పోతాడు. ఆ నరకానికి పోకుండా పరలోక రాజ్యానికి చేర్చేదే రక్షణ. అంత గొప్ప భాగ్యం. డబ్బులుంటే రాదు, ఆస్తులుంటే రాదు, కానీ యేసుక్రీస్తుని నమ్ముకోవడం ద్వారానే కలుగును. హల్లెలూయా. కనుక ఆయన మాట్లాడే దేవుడు కనుక, ఆయన మన పట్ల కార్యం చేసే దేవుడు కనుక. ఎంతో మంది సాక్ష్యం చెప్తూ ఉన్నారు, నాకు స్వస్థత కలిగింది, ఆఖరి ప్రార్థనలో ఏకేబీ ఇచ్చినప్పుడు ఉద్యోగం వచ్చింది, నాకు గర్భఫలం వచ్చింది, నాకు స్వస్థత కలిగింది, నా అప్పులు తీరాయి. ఎంతో మంది మీలో సాక్ష్యం చెప్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. 3వచనంలో మనం చూస్తున్నాం, ఎన్నాళ్ళు మీరు ఒకరిపై పడదరు, ఒరుగుచున్న గోడను పడబోవు కంచెను ఒకడు పడదోయినట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకరిని పడదోయో చూచదు. ఇక్కడ మనుషుల స్వభావాన్ని గురించి ఇక్కడ తెలియచేస్తూ ఉన్నా. పడదోయడానికి చూస్తున్నారు. కంచ అంటే కంచ కాపుదలకు గుర్తు. మనం ఆ మంచి స్థితిలో ఉన్నప్పుడు, దేవుని స్థితిలో ఉన్నప్పుడు, మనం దేవుని పని చేసేటప్పుడు పక్క నుంచి మనల్ని పొడిచేవారు చాలా మంది ఉంటారు. కొంతమంది ఉన్నారు, వాళ్ళు చేయరు, ఇంకొకరిని చేయనివ్వరు, ఎగతాళిగా మాట్లాడటం తప్ప వాళ్ళకి చేతనైంది మరొకటి లేదు అని ఆ రోజుల్లోనే ఆయనకి ఎదురైనట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. పడదేయటానికి ఏది ఏవాడిని పడదేయటానికి, ఓ వీళ్ళు కూడా పాటలు పాడేవాళ్ళు అయ్యారా, వీళ్ళు కూడా ప్రార్థన చేసేవాళ్ళు అయ్యారా, వీళ్ళు కూడా చాలా చీప్గా అంచనా ఇస్తారు. దేవుడు తలుచుకుంటే ఎందుకు పనికిరాని నన్ను ఈ రోజున ఉన్నత పొజిషన్, గట్టి పొజిషన్ నేను చెప్పను కానీ మంచి పొజిషన్లోనే దేవుడు ఉంచాడు. ఎందుకంటే ఫ్యాన్లు బిగించుకునేవాడు, మోటార్లు దులుపుకునేవాడు, వాషింగ్ మెషిన్లు బాగు చేసుకునేవాడు, ఎన్నో ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆ వస్తువులు రిపేర్ చేసేవాడిని, సైకిల్కి సటింగ్ వేలు స్కూడే వేసుకుని తిరిగేవాడిని. ఈయన ఎలక్ట్రీషియన్ అని తెలియడానికి భుజన మొటవాళ్ళు తారాను సమ్మిట్ వేసుకెళ్తారు వెనక, టాపీ వాళ్ళు టాపీ పుచ్చుకుని బతకొచ్చుకుని వెళ్తారు ఆయన టాపీ మేస్త్రీ అర్థం. వాటరింగ్ వాళ్ళు వాటరింగ్ సామాన్ పెట్టుకుని అర్థం, వాటరింగ్ మేస్త్రీ అర్థం. నేను కటింగ్ వేలు స్కూడే సైకిల్ పెట్టుకుని వెళ్తామని అడిగాడు అంటే ఇలా ఉంటే బాగా వెళ్తామడా అని ఉన్నాను. అప్పట్లో మంచి డెమైండ్. అలాగే మనం దేవుని బిడ్డలమని కూడా తెలియాలి. కొంతమందికి అది కూడా తెలియటం ఇష్టం లేదు, బైబిల్ పుచ్చుకురావడం ఆ బాధ. కొంతమంది పరిపూర్ణంగా ఫోన్లోనే బైబిల్, మనం అసలు పాటలే ఫోన్లో చూస్తే పాడుతుంటే నాకు అంత మనసు అంగీకరించదు. అలాంటిది వాకింగ్ చెప్పగానే ఫోన్ తీసి ఎట్లా ఫోన్ తీసి ఆ చెత్త చదవడం అంత అందులోనే ఉంటుంది. ఫోన్ లో బైబుల్ చూడద్దని బైబుల్ ఎక్కడన్నా ఉందా? ఫోన్ లో బైబుల్ చూడద్దని ఉందా? మరేం నేను ఎట్లా చెప్తున్నాను, నాకేమన్నా వెంటనా బాధలు ఆనందం అర్థం ఉందా? ఎందుకు అంటున్నారు? నేను అప్పటి తిన్నాం పాస్టర్, మీరు ఎప్పుడు చూసారు? అది కరెక్ట్ అయితే ఇది కరెక్టే. ఫోన్ లో చెత్త చదారం ఎంతా ఉంటే అన్ని వస్తాం. ఎక్కడైనా బస్సులో ప్రయాణంలో లేకపోతే కాన్వర్ట్ పరిస్థితుల్లో చూసుకుని ఆ చెత్త చూసే బదులు ఫోన్ చదువుకోండి, తప్పు లేదు. ప్రార్థన చేసుకున్నారు, కళ్ళు మూసుకోండి. టీవీలో యూట్యూబ్లో చూస్తున్న బిడ్డలు మీరు కూడా 2 నిమిషాలు కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకోండి. యూట్యూబ్లో చూస్తున్న బిడ్డలు, ఫేస్బుక్లో చూస్తున్న బిడ్డలు ప్రార్థన చేసుకోండి.
ఈ ప్రార్థన అంశాలు ఏమంటే నాకు మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. ఈ ప్రార్థన అంశాల కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకున్నా మీలో ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే మీ చెయ్యి అక్కడ పెట్టుకోండి. మీ విశ్వాసం దేవుని మీద నుంచి ప్రార్థనలోనే కిభవించండి. దేవుడు మీ పట్ల కార్యం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, 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 ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, మీకే వందనాలయ్యా. గుడకాల సమయంలో అయా వాక్యం ద్వారా కొంచెం సేపు మాతో మాట్లాడావు. నెమ్మది లేని జీవితానికి నెమ్మదినిచ్చే దేవుడు అని, మనశ్శాంతి లేని జీవితానికి మనశ్శాంతినిచ్చే దేవుడు అని, సమాధానం లేని బ్రతుకుల్లో సమాధానం నింపే దేవుడు అని, అయ్యా మా క్రియలను బట్టి మా మంచి మనసును బట్టి మీరు మమ్మల్ని దీవిస్తారని మాతో మాట్లాడారు. అదే సమయంలో సమాజంలో మేము చూస్తున్నాం మనుషుల్లో మమ్మల్ని పాడు చేయాలని, మమ్మల్ని భక్తిలోకి నెట్టాలని, ఎదుగుచున్న మమ్మల్ని పడవేయాలని చూస్తున్నా దురాత్మ మనసు కలిగిన వాడు ఎంతో మంది ఉన్నారని సెలవిస్తుంది ఈ వాక్యం. దాన్ని బట్టి మేము స్టెబిలిటీగా ఉందముగాక, ప్రార్థనతో స్థిరపడదుముగాక, వాక్య ప్రకారం జీవించి బలపడదుముగాక. మేము స్థిరముగా కదల్చబడని వారముగా అయ్యా మీరు మాకేసిన కంచెను జాగ్రత్తగా కాపాడుకుందముగాక, మంచి సాక్ష్యము సంపాదించుకుందముగాక. సజీవుడైనా మాట్లాడే దేవుడు అయినా అయ్యా నిన్ను ఆ అన్ని జనులు నమ్ముకుందురుగాక, రక్షణ పొందుదురుగాక. అయ్యా ధనం వచ్చినా అయ్యా దేశ దాని మీద లేకుండా నీ మీద పెట్టుదుముగాక. కృప చూపించి మీరే మహిమ పొందండి. అలాగే ప్రభు అన్నదానం కొరకునైనా అయ్యా కొంతమంది పిల్లలనైనా తీర్మానం చేసుకుని చిన్న చిన్న కానుకలు పంపించడం ఉన్నారు. అయ్యా తగిన ప్రతిఫలం ఆ పిల్లలకు కలుగునుగాక. అలాగే ప్రభు మా ముందున్నటువంటి 7వ తారీఖు 8వ తారీఖు మీటింగ్స్ నైనా శ్రీల కన్నా గారిని ఘనంగా వాడుకోండి. దూర ప్రాంతం నుంచి అందరూ రావడానికి సహాయం చేయండి. అయ్యా వచ్చిన వారందరికీ కూడా భోజన ఏర్పాట్లు చేస్తుండగా 2వ రోజున ప్రభు అనేక మందిని నడిపించాయి. మొదటి రోజున అనేక మందిని నడిపించాయి. నిశ్చితమైతే 2 రోజులు కూడా పెట్టడానికి నీకు చూపించాయి. ఇది ఏ మాత్రమును కరెక్ట్ కాదు, ఇది ఆత్మీయత కాదు. చెప్పే మాట వినడం శ్రేష్టమని జ్ఞానాన్ని కలిగి ఉండడానికి సహాయం చేయండి. దైవజనులు ఏం చెప్తున్నారో దాని ప్రకారంగా చేయాలని మనసు కలుగు చేయండి నాయన. చక్కగా మీ ద్వారా నేను చెప్పడానికి మీ కృపతో నన్ను నింపండి. ప్రతి వారి 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 క్రియలను బట్టి ప్రతిఫలం ఇచ్చే దేవుడు అని. అలాగే లైవ్ ప్రోగ్రామ్ లో సత్కారం అందిస్తున్నటువంటి ఇమ్మానుయేల్, అలాగే నీ బిడ్డనైనా క్లెమెంట్ విషయంలో కూడా మీరు తోడుగా ఉండండి. అలాగే ప్రభువా పరీక్షలు రాస్తున్న బిడ్డలకు తోడుగా ఉండండి. ఇంకెవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో అయా బెటర్మెంట్ రాస్తున్నారో నీ బిడ్డలకు మంచి విజయము కలుగునుగాక. అలాగే మరి కొంతమంది అయినా గ్యాస్ ట్రబుల్ తో బాధపడుచున్నారు, అయా బీపీతో బాధపడుచున్నారు, ఎవరైతే చేపెట్టుకున్నారో గ్యాస్ ట్రబుల్ నుంచి, బీపీ నుండి, షుగర్ నుండి, అలాగే ఒళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పుల నుండి, అయా తగ్గని పుండ్ల నుండి, తగ్గని బురదల నుండి నీ బిడ్డలకు మీ నామములో స్వస్థత కలుగునుగాక. నీ కృప చూపించి నడిపించండి. అప్పులతో ఉన్న వారిని విడిపిస్తున్నందుకే స్తోత్రాలు. గర్భఫలం లేని వారికి గర్భఫలం కలుగునుగాక. వివాహాలు కాని వారికి వివాహాలు జరుగునుగాక. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు వచ్చునుగాక. వచ్చిన వారందరూ నమ్మకంగా ఉండునుగాక. నీ పనిలో వాడబడుదురుగాక. కృప కలిగిన దేవా అన్నదానంలో సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశ్రవదిస్తున్నందుకే స్తోత్రాలు. ప్రభా బిడ్డలందరూ యవన కాలంలో ప్రభా మీ పనులు ఉపయోగపడేటట్లు ఉండటానికి మంచి మనసు కలిగి అనేక విషయాలు నేర్చుకుని ఆత్మీయంగా బలపడి బలపడిన విషయాలు అనేక మందికి తెలియజేసి అనేకులు మీ సన్నిధికి నడిపించేటట్లుగా ఈ బిడ్డలు ఉందిగాక. మంచి మనసుతో విషయాలన్నీ తెలుసుకుని
నీ పనిలో ఉపయోగపడే బిడ్డలుగా ఉండుగాక. ప్రతి ఒక్కరూ అయ్యా నీ సన్నిధికి ప్రాముఖ్యత ఇచ్చినట్లుగా వాళ్ళ మనసును స్థిరపరచండి, సిద్ధపరచండి నాయన. లోపడతాం అయ్యా, మంచిదనే జ్ఞానాన్ని దయచేసి మీరే మహిమ పొందమని. ఇంకా ఏ మందిరానికి వెళ్ళిన వారు, విజయవాడ చుట్టుపక్కల, గన్నవరం చుట్టుపక్కల ఉన్నవారు నీ సన్నిధికి కలువరి ప్రేయర్ టెంపుల్ అయ్యా వచ్చుదురుగాక. అలాగే కలువరి ప్రేయర్ టెంపుల్ విజయవాడ అని అయ్యా యూట్యూబ్ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వారి కుటుంబాలలో వెలుగులు నింపబడుగుగాక. వారి వాక్యాల ద్వారా ఆ బిడ్డలను బలపరిచి మీరు మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, 7/8 సిరిల్ ఖన్నా గారు వస్తున్నారు. మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. చక్కగా అందరు రండి. దూర ప్రాంతం నుండి వచ్చిన వారికి భోజన వసతి కూడా సిద్ధం చేయబడింది. గనుక మీరందరూ తప్పకుండా ఈ మీటింగ్స్ వచ్చి మేలు పొందండి. దేవుడి మిమ్మల్ని దీవించును గాక. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. నా మది నీ కోవెలగా మలుచుకోవయా, నా హృది నీరారాజుగా నిలిచిపోవయా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా. చెంచల మనసాడించు బ్రతుకు ఆటను, వంచన చేసి నడుపును తప్పుబాటను. చెంచల మనసాడించు బ్రతుకు ఆటను, వంచన చేసి నడుపును తప్పుబాటను. అంతరంగమును పరిశీలించు యేసయ్యా, స్థిర మనసుతో నీ దారిలో సాగనేవయ్యా. అంతరంగమును పరిశీలించు యేసయ్యా, స్థిర మనసుతో నీ దారిలో సాగనేవయ్యా. నా మది నీ కోవెలగా మలుచుకోవయ్యా, నా హృది నీ రాగడు.